ఛానలోకి స్వాగతం ఈతకళ్ళు ఆరోగ్యానికి చాలా మంచిదని చాలామంది ఈతకళ్ళుని తాగుతూ ఉంటారు అయితే గ్రామాల్లో ఉన్నవారికి ఈ ఈతకళ్ళు అనేది చాలా అందుబాటులో ఉంటుంది ఇక పట్టణాల్లో ఉన్నవాళ్లు కూడా ఈతకళ్ళు తాగటానికి చాలా ఎక్కువ ఇష్టత చూపిస్తూ ఉంటారు ఇది ఆరోగ్యానికి మంచిదని కొందరు భావిస్తారు కాని కొంతమంది ఇది ఆరోగ్యానికి చెడు చేస్తుంది అంటారు ఇలా ఒక్కొక్కరికి ఒక్కో రకంగా అనుమానాలు ఉంటాయి అయితే ఈ ఈత తాగితే ఆరోగ్యానికి మంచిదేనా కాదా అనే విషయాన్ని వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే అప్పుడే చెట్టు నుండి తీసిన ఈత కళ్ళు తాగితే అందులో ఉన్న ఒక సూక్ష్మజీవి మానవుని కడుపులో ఉన్న క్యాన్సర్ కారక సూక్ష్మజీవిని నాశనం చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు ఈత నుండి అప్పుడే తీసిన కళ్ళు తాగితేనే ఈ ఫలితాలు అందుతాయి చెట్ల నుండి కళ్ళు తీసిన కొన్ని గంటలు అలాగే ఉంచితే కనుక అది పులిసిపోయి ఆల్కహాల్ గా మారిపోతుంది దాన్ని తాగితే మాత్రం ఆరోగ్యానికి హానికరం అందుకే చెట్టు నుండి అప్పుడే తీసిన కళ్ళుని తాగాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు ఈతచెట్టు ప్రసాదించే కళ్ళు మానవ జాతికి ఎంతో మేలు చేస్తుంది ఈత కళ్ళులో ఖనిజ లవణాలు విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి మసాలా మాంసాహారాలు జంక్ ఫుడ్ వంటి ఆహారపు అలవాట్లతో అస్తవ్యస్తమైన జీర్ణ వ్యవస్థను ఈ బాగు చేస్తుంది శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచుతుంది ఉదయాన్నీ ఏమీ తినకుండా పడగడపున స్వచ్ఛమైన ఈతకళ్లు తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని మన పూర్వీకులు ఏనాడో చెప్పారు ప్రస్తుతం ఇది నిజమని పరిశోధనలో కూడా తేలిపోయింది డయేరియా టైఫాయిడ్ వంటి వ్యాధులకు కారణమయ్యే వైరస్ కి ఈత కళ్ళు యాంటీబయాటిక్గా పనిచేస్తుంది ఒకప్పుడు గ్రామాల్లో ఉండేవారు మాత్రమే ఈత కళ్ళును తాగేవారు తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో కళ్ళు విక్రయాలు జరుగుతుంటాయి ఇక తెలంగాణలో అయితే పండగలు పెళ్లిళ్ళు జరిగేటప్పుడు ఈత కళ్ళును తాగుతూ ఉంటారు కళ్ళును ఒక ఔషధంగా భావిస్తారు కళ్ళు తాగితే ఆరోగ్యానికి మంచిదని చాలా మంది నమ్ముతారు పెద్ద పెద్ద నగరాల్లో పట్టణాల్లో ఉండేవాళ్లు కూడా ఈ కళ్ళును తాగటానికి బెంజికళ్లలో వస్తూ ఉంటారు చాలా మంది దీన్ని తాగటం వల్ల మత్తు వస్తుందని అంటారు కానీ దీనిలో కూడా ఆయుర్వేద గుణాలు ఉన్నాయనే సంగతి వారికి తెలియదు దీనిని ఎక్కువ మోతాదులో కాకుండా తక్కువగా తీసుకోవటం మంచిది అలా తీసుకోవటం వల్ల జీర్ణ సంబంధ వ్యాధులు దగ్గరికి రాకుండా పోతాయి ఈత చెట్టు నుండి తీసిన ఒక పదార్థం ప్రతి ఐదు వందల గ్రాములకు ఏడు పాయింట్ ఏడు నుండి తొంభై తొమ్మిది పాయింట్ నాలుగు మిల్లీ గ్రాముల ప్రోటీన్లు యాభై ఏడు పాయింట్ ఆరు గ్రాముల చక్కెర పదార్థాలు పదకొండు గ్రాముల ఐరన్ అరవై నాలుగు పాయింట్ ఎనిమిది సున్నా గ్రాముల పాస్పరస్ డెబ్బై పాయింట్ ఎనిమిది సున్నా గ్రాముల కాల్షియం ఒక వెయ్యి మూడు వందల నలభై ఎనిమిది పాయింట్ రెండు సున్నా ఎంజి నికోటిన్ యాసిడ్ ఇరవై రెండు ఎంబీ క్యాలరీల శక్తి కలిగి ఉందని పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు చెప్పారు కాబట్టి ఈత కళ్ళు తాగటం ఆరోగ్యానికి మంచిదని డాక్టర్లు సైతం సర్టిఫికెట్ ఇచ్చారు అందుకే ఈత కళ్ళు తాగటం మన ఆరోగ్యానికి మంచిదే కానీ చెడు జరగదు కాకపోతే దీన్ని చెట్టు నుండి తీసిన రెండు గంటలలోపు మాత్రమే తాగాలి పులిసిన తర్వాత తాగకూడదు ఎందుకంటే పులిసిన తర్వాత అది ఆల్కహాల్ గా మారిపోతుంది ఇది ఆరోగ్యానికి హాని చేస్తుంది ఈత కల్లులో ఉండే గుణం ఏంటంటే కడుపును క్లీన్ చేస్తుంది అందుకే చాలామంది ఒక్కసారైనా కళ్ళు తాగాలని అనుకుంటారు ఈత చెట్టు కళ్ళుకి మాత్రమే కాకుండా చాలా అవసరాలకు ఉపయోగపడుతుంది ఈ ఆకులతో గుడిసెలు వేసుకుంటారు చాపలు బుట్టలు సంచులు వెసినకర్రలు టోపీలు గొడుగులు లాంటివి కూడా తయారు చేస్తారు ఇల్లు కట్టుకోవడంలో దూలాలుగా స్తంభాలుగా కూడా ఉపయోగపడుతుంది పల్లెటూళ్లలో చాలా మంది ఈ విధంగా చేస్తూ ఉంటారు ఈత చెట్టు నుండి తీసిన కళ్ళుని పన్నెండు గంటలలోపు దాన్ని నీరా అని అంటారు నీరా అనేది సహజ సిద్ధమైన హెల్త్ డ్రింక్ శక్తినిచ్చి ఎనర్జీ డ్రింక్గానే కాకుండా జీర్ణకోశ సంబంధమైన ఒక ఔషధంలా కూడా పనిచేస్తుంది అజీర్తి గ్యాస్ మలబద్ధకం లాంటి సమస్యలను దూరం చేస్తుంది కంటి చూపుకి చాలా వరకు మెరుగుపరుస్తుంది దీనిని వేసవికాలంలో త్రాగటం వల్ల ఇంకా మంచి ఫలితం లభిస్తుంది వేసవికాలంలో బాడీలో హీట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని తాగగానే ఒంటిని చలవ చేస్తుంది రోజుకు ఒక గ్లాస్ త్రాగటం ఇంకా చాలా మంచిది అప్పుడే చెట్టు నుండి తీసిన కళ్ళును తాగటం చాలా మంచిది రోజంతా కూడా పొలాల్లో పనిచేసి అలసిపోయి వచ్చే వ్యవసాయ కూలీలు ఈ ఈత తాగి సేద తేరుతుంటారు అందుకే తెలంగాణ ప్రభుత్వం సైతం నీరా పేరుతో కళ్ళు దుకాణం ఏర్పాటు చేసి కళ్ళు అమ్ముతున్నారు అయితే అతి అనేది ఎప్పుడూ అనర్థమే అన్నట్టుగా మోతాదుకు మించి కళ్ళు తాగటం కూడా మంచిది కాదు ఈత కళ్ళు సేకరిస్తూ శతాబ్దాలుగా ఒక వర్గం ప్రజలు జీవనోపాధిని కూడా పొందుకుంటున్నారు ఈత కార్మికులుగా ప్రభుత్వం వారిని గుర్తించి వారికి ప్రోత్సాహకాలు కూడా అందిస్తుంది ప్రస్తుతం పట్టణాల్లో నగరాల్లో జంక్ ఫుడ్ మసాలా ఫుడ్ వాడకం బాగా పెరిగింది ఇక్కడ నివసించే ప్రజలు తరచుగా ఆరోగ్యానికి హాని చేసే ఈ ఆహారాలను తింటూ అనారోగ్యం బారిన పడుతున్నారు ఇలాంటి వారికి ఈత కళ్ళు చాలా మేలు చేస్తుంది కడుపును క్లీన్ చేసే గుణాలు ఈ కళ్ళులో ఉన్నాయి చూశారు కదండీ ఈత కళ్ళు వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఈ వీడియో వల్ల మీకు మంచి సమాచారం అందింది అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయటం మర్చిపోకండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి